కొంతమందికి విద్యుత్ బిల్లులు లేనియి వచ్చి వాళ్ళకి ఉన్న పెన్షన్ల పోవటం లేకపోతే కొన్ని సాధారణ సర్టిఫికెట్ల విషయంలో సాంకేతిక కారణాల వల్ల ఊరికి ఇద్దరు ముగ్గురు అవస్థపడటం ఇట్లా జరుగుతూ ఉంది. ఏమైనా కూడా ఊరికి ఒక ఐదారు గురించి పది మందికి మించి ఆ రకమైన ఇబ్బంది లేదు. వాటిని పరిష్కరించే దానికోసం కృషి చేస్తా ఉన్నాం. అట్లాగే మీ గ్రామంలో పక్కా గృహాల నిర్మాణం కూడా గంగాధరరావు గారి సహకారంతో చాలా వేగంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే రోడ్డుకు ఆనుకొని పక్కనే మీ గ్రామంలో కొత్త కాలనీ వచ్చింది కాబట్టి చూడటానికి కూడా చాలా కళగా ఉంది, అందంగా ఉంది. అందరూ త్వరగా గృహాలు నిర్మాణం చేసుకోవాలని ఒక ఇంటి వారు కావాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా ఇందాక నాగేశ్వర గారు చెప్పారు, కృష్ణప్రసాద్ గారు ఉన్నత కుటుంబం నుంచి వచ్చారు, మొదటి నుంచి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు, ఆయన మమేకపోయారని. అయ్యాం, నేను పుట్టేటప్పటికే మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు, నేను పుట్టిన 2 మాసాలకే సర్పంచ్ అయ్యారు, నేను పుట్టిన 2 సంవత్సరాల వయసుకే మా నాన్నగారు ఎమ్మెల్యే అయ్యారు. ఈ రకంగా మా ఇంట్లో 55 సంవత్సరాల నుంచి రాజకీయం నడుస్తుంది. కానీ అప్పటి రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి చాలా గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. మనం వెనకటి వసంత నాగేశ్వరరావు లేక చిరుమూల వెంకట్రావు గారు, పెన్ననేని కోటేశ్వరరావు గారు ఆ తరహా రాజకీయ నాయకుడు కానీ నేను మిగిలిపోయి ఉన్నాను. కానీ ఈనాటి రాజకీయ నాయకులు వేగంగా ముందుకు పరిగెత్తాలంటే ఆ వెనకటి పెద్దరికం పనికిరాదు. పక్కన ఒక 10 మంది పోరం పోగాళ్ళు ఉండాలి, వాళ్ళు కూడా ఆ రీతిగా ప్రవర్తిస్తేనే రాజకీయాల్లో ఈ రోజున ముందడిగేసే పరిస్థితుంది. ఎందుకంటే పెద్ద మనుషులకి ఈ రోజు చోటిందా లేదా అని చెప్పి అడిగారు. ఈ మాట నేను నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడైనా చెప్తా, ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా నేను ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగిలినప్పుడంతా మన చేతనైన మేర మనకు గెలిపించిన ప్రజలకు మంచి చేయాలనే విషయంలో ఎప్పుడు నేను ముందున్నాను. ఏ ఒక్క విషయంలో ఒక్క అక్రమ కేసు బనాయించడాన్ని ఇంతవరకు నేను ఒప్పుకోలేదు. ఆ విషయంలో నా మీద కొంతమంది నాయకులు అసంతృప్తిగా ఉన్నా లేదా కొంతమంది అతివాదులు తీవ్రవాదులు ఉన్న వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అర్హత ఉంటే అందించేదానికి చేశాను తప్పితే ఏ ఒక్కరికి పార్టీలు ఉద్దేశం వర్గాల ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క సంక్షేమ పథకం కానీ ఏ ఒక్క వ్యక్తికి పట్టా రాకుండా కానీ ఎక్కడ నా ఈ 3.5 సంవత్సరాల ప్రయాణంలో జరగలేదని, రాబోయే రోజుల్లో కూడా అర్హతలే ప్రామాణికంగా తీసుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా చేసుకొని నా కార్యక్రమాలు చేస్తానని వచ్చే సంవత్సర కాలం పాటు కూడా ఈ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, వివిధ గ్రామాల నాయకులకి, వేదికలు ఎక్కిరించిన పెద్దలకి, ప్రభుత్వాధికారులకి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.